అంటే చాలా బాగున్నారు అంటున్నాను. నేను మీ ప్రదీప్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ న్యూ వీడియో. గైస్, ఇవాళ మన వీడియోలో ఇప్పుడు ఇది ట్యూటోరియల్, రౌండ్ ఆఫ్ ట్యూటోరియల్. రౌండ్ ఆఫ్ నేర్చుకుంటే రౌండ్ ఆఫ్ బ్యాక్ అండ్ స్ప్రింగ్, రౌండ్ ఆఫ్ బ్యాక్ ఫ్లిప్, ఇలా ఫ్లిప్స్కి రౌండ్ ఆఫ్ అనేది యూజ్ అవుతుంది. మళ్ళా మూమెంట్ స్పీడ్ ఇంక్రీజ్ కానీ రౌండ్ ఆఫ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో లెట్స్ గెట్ స్టార్ట్. రౌండ్ ఆఫ్ నేర్చుకోవాలంటే నార్మల్ రౌండ్ ఆఫ్ కార్ట్ వీల్ సేమ్ ఉంటుంది, మ్యాక్సిమమ్ సేమ్ ఉంటాయి రెండు. ఒక్కటి సేమ్, రెండు సేమ్ ఇలా ఉంటాయి, కాకపోతే రౌండ్ ఆఫ్లా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అయితే కార్ట్ వీల్ కనుకోకపోతే సింపుల్గా రౌండ్ ఆఫ్ అనేది నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీకు కార్ట్ వీల్ నేర్చుకున్న వారికి చెప్తా, కార్ట్ వీల్ రాకుండా కూడా ఎలా చేయాలో కూడా చెప్తా. ఇప్పుడు మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీకు కార్ట్ వీల్ వస్తే మీరు కార్ట్ వీల్ చేస్తారు. మీరు కరెక్ట్గా గమనించండి. అయితే కార్ట్ వీల్లో హ్యాండ్స్ ఇలా వెళ్తాయి. ఫస్ట్ ఫోర్ స్టెప్స్లో మన బాడీ అనేది గ్రౌండ్కి టచ్ అవుతుంది. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్, తర్వాత రైట్ హ్యాండ్, తర్వాత వన్ లెగ్, తర్వాత వన్ లెగ్. ఫోర్ స్టెప్స్లో మన బాడీ అనేది గ్రౌండ్కి టచ్ అవుతుంది. కానీ రౌండ్ ఆఫ్లో మాత్రం 3 టైమ్సే టచ్ అవుతుంది. అది ఎలా అంటే, ఫస్ట్ మీరు హ్యాండ్స్ అయితే 2 టైమ్స్, కానీ లెగ్స్ మాత్రం 2 లెగ్స్ ఒకేసారి టచ్ అవ్వాలి. అదే రౌండ్ ఆఫ్. రౌండ్ ఆఫ్ అంటే మనం స్ట్రేట్గా వెళ్తాం, కాకపోతే మన బాడీని మొత్తం ఇట్లా హాఫ్ సైడ్ రొటేట్ చేయాలి. అదే రౌండ్ ఆఫ్. హాఫ్ సైడ్ రొటేట్ చేయదే రౌండ్ ఆఫ్. కార్ట్ వీల్ ఎలా యూజ్ అవుతుంది అని మీకు డౌట్ రాదు. కార్ట్ వీల్ రౌండ్ ఆఫ్ సేమ్ ఉంటాయి కాబట్టి ముందు మీరు కార్ట్ వీల్ చెప్తారు. కార్ట్ వీల్ చెప్తారు, బాడీ ఇలా ఉంటుంది, కొద్దిగా బాడీని రొటేట్ చేయాలి. మన బాడీ అనేది మన బ్యాక్ రావాలి, ఫేస్ ఇట్ సైడ్ రావాలి. ఫస్ట్ ఫేస్ ఇట్ సైడ్, తర్వాత ల్యాండ్ అయిన తర్వాత ఇప్పుడు కార్ట్ వీల్ ఇలా ఉన్న కార్ట్ వీల్ ఇలా టాప్ చేసుకోండి. ఫేస్ చేయండి, ట్రై చేయండి, ఫేస్ టర్న్ అయ్యింది కరెక్ట్. కార్ట్ వీల్ మళ్ళీ తర్వాత 3 స్టెప్స్ అన్నాను కదా, 3 స్టెప్స్ పెట్టినా చెప్తా. ఫస్ట్ మీ లెగ్స్, మీ హ్యాండ్స్ 2 స్టెప్స్ అయిపోతాయి, తర్వాత మీ 2 లెగ్స్ ఒకేసారి ల్యాండ్ అవ్వాలి. అది ఎక్కడ చేయాలంటే, మీరు మీ లెగ్స్ని ఒకేసారి గాలి ఉన్నప్పుడే మీరు లెగ్స్ ఒక దగ్గర తీసుకోవాలి, ల్యాండ్ అయ్యేటప్పుడు ఒక దగ్గర ల్యాండ్ చేయాలి, అంతే. అదే 3 స్టెప్స్లో అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మీ లెగ్స్ని గాలి ఉన్నప్పుడే ఇట్లా ఒక దగ్గర తీసుకొని ఇట్లా ల్యాండ్ చేయాలి. అది రౌండ్ ఆఫ్. ఇది కార్ట్ వీల్ వచ్చిన వాళ్ళకి. కార్ట్ వీల్ రాకుండా ఎలా నేర్చుకోవచ్చు అంటే, ఇప్పుడు మీరు ఫ్రంట్ హ్యాండ్ స్ప్రింగ్ వచ్చినా నేర్చుకోవచ్చు, ఫ్రంట్ హ్యాండ్ స్ప్రింగ్ రాకుండా నేర్చుకోవచ్చు, కార్ట్ వీల్ నేర్చుకోవచ్చు, కార్ట్ వీల్ రాకపోయినా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఎంత కార్ట్ వీల్ రావాలంటే, రౌండ్ ఆఫ్లో ఖచ్చితంగా రన్నింగ్ అనేది ఉంటుంది. రన్నింగ్ అయిన తర్వాత ఇలా స్టెప్ తీసుకోవాలి, ఇదైతే కన్ఫామ్. ఫస్ట్ మీరు మీ లెగ్ తో చేస్తారు, రైట్ లెగ్ని గమనించండి. రైట్ లెగ్ ఎన్ని ఈసార్లు పడుతుంది, డబుల్ ఒకసారి వేస్తున్నా, 2 సార్లు ఇస్తున్నా గమనించండి. ఇట్లా మీరు ఇట్లా రన్నింగ్ చేసిన తర్వాత ఇట్లా రైట్ లెగ్ని డబుల్ వేయాలి. ఫస్ట్ మీరు రైట్ లెగ్ వేస్తారు, తర్వాత మళ్ళా రైట్ లెగ్ మీద కొద్ది జంప్ ఇచ్చి రైట్ లెగ్ మీద ల్యాండ్ అయ్యి లెఫ్ట్ లెగ్ మీద ముందు ల్యాండ్ చేసి లెఫ్ట్ లెగ్ నుంచి వెళ్ళి రౌండ్ ఆఫ్ చేయాలి. ఇది చెప్పొస్తే మీకు రౌండ్
ఉంచండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఈ కాళ్ళ టేక్ జంప్ తీసుకున్నప్పుడు ఉండాలి. లెగ్ అనేది స్టెప్ ఆగి ఇందరికి వేయాలి. లెగ్ ఆగాను తర్వాత ల్యాండ్ మీరు రౌండ్ ఆఫ్ చేసేటప్పుడు బాడీని ఇప్పుడున్న బాడీని ఇట్లా రొటేట్ చేయాలి కాబట్టి మీ హ్యాండ్స్ని ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టద్దు, కార్టి వీల్లో ఎలా పెడతాము ఇట్లా పెడతాము, ఇట్లా కూడా ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టాలి అంటే ఇట్లా వర్టికల్ పెట్టాలి మన బాడీని. స్ట్రేట్గా పెడితే సగం బాడీ అప్పుడే నడుస్తుంది, మన ల్యాండింగ్ అప్పుడు మన బాడీ మొత్తం. ఒకటి గుర్తు పెట్టుకోవాలి, హ్యాండ్స్ని ఇట్లా పెట్టాలి, ఇట్లా పెట్టద్దు. ఇట్లా పెట్టి ఇట్లా పెట్టిన తర్వాత మా కార్ట్ వీల్ ఎత్తుకొని పట్టేయాలి, అప్పుడు బాడీ అనేది రొటేట్ అవుతుంది. చూడండి ఇప్పుడు రాని ఇది రావటం ఎప్పుడొచ్చినట్లంటే ఇలా ఉన్న బాడీ మీ ల్యాండ్ అయిన తర్వాత ఇట్లా ఉన్నప్పుడు మీకు రౌండ్ ఆఫ్ వచ్చినట్టు. ఫస్ట్ ఈ స్టెప్ తీసుకొని తర్వాత హ్యాండ్స్ని ఇలా పెట్టండి, తర్వాత టేక్ ఈ లెగ్ తోటి కిక్ చేయండి, దానిలోనే రెండు లెగ్స్ మీకు దగ్గర జాయిన్ చేయండి. ల్యాండ్ పోయేటప్పుడు కూడా రెండు లెగ్స్ తోటి జాయిన్ ల్యాండ్ అవ్వచ్చు. మళ్ళీ తర్వాత ఏంటంటే పెరుగుతుందని కాబట్టి మీ బాడీ మూమెంట్ కాబట్టి టేక్ ఆఫ్ అవుతుంది. స్పీడ్గా స్పీడ్ మీద రన్నింగ్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ హైట్ ఇంక్రీజ్ అవుతుంది. వచ్చినప్పుడు ఈ బ్యాక్ అండ్ స్ప్రింగ్ అన్నప్పుడు ఇలా బ్యాక్ అండ్ స్ప్రింగ్ బ్యాక్ ఫ్లిప్ అన్నప్పుడు టేక్ ఆఫ్ ఫస్ట్. ఇది రౌండ్ ఆఫ్ ట్యూటోరియల్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ట్రై చేస్తాను, రిప్లై ఇస్తాను. ఇది వాళ్ళ మన వీడియో రౌండ్ ఆఫ్ ట్యూటోరియల్. దీని తర్వాత రౌండ్ ఆఫ్ వస్తే రౌండ్ ఆఫ్ బ్యాక్ అండ్ స్ప్రింగ్ ఈజీ అవుతుంది, రౌండ్ ఆఫ్ బ్యాక్ ఫ్లిప్ ఈజీ అవుతుంది. ఇవన్నీ ఇది ఈజీ అవుతుంది. రౌండ్ ఆఫ్ నేర్చుకుంటే మూమెంట్స్ కానీ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కువ అవుతుంది. ఇది గైస్ ఇవాళ మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. Thanks for watching. Bye-bye.